28 ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక, మీరు ఈ మూడు రాష్ట్రాల్లో ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో దయచేసి పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నేను ఉదయం వచ్చి నేను ల్యాండ్ చూసా కదా. ఓకే సార్ చెప్పండి. అదే తణుకు ల్యాండ్ ఓనర్ చెప్పాడు కదా. అవును. తణుకు ల్యాండ్ ఓనర్ నాకు చెప్తే మీకు చూపించారు కదా సార్ ల్యాండ్ మీరు. ఓకే సార్ చెప్పండి. అదే మీరు ల్యాండ్ కౌలుకేస్తారు సార్? అది అవును సార్, కౌలుకేం లేదు. ప్రస్తుతానికి సార్ వేసుకోమంటే సార్కు మనకు చిన్న పరిచయాలు ఉన్నాయి, ఇంకేసుకో తిరుపతి అంటే వేస్తున్నాం సార్ ప్రస్తుతానికి. ఓకే ఓకే. అంటే సార్కు మీకున్న పరిచయాల వల్ల మీరే వేసుకోమంటే మీరే వేసుకుంటుంటారు? అంతే. ఓకే, మామూలు మీరేం చేస్తుంటారు సార్? నేను వ్యవసాయమే సార్, పొలం పని చేస్తుంటే. మనకు 10 ఎకరాల పొలం ఉంది, 2 ట్రాక్టర్లు ఉన్నాయి సార్. సార్ కొన్న కొత్తలో మనమే తోలింది అక్కడ పొలం అంతా. పొలమే దున్నారు మీరు? మీరే దున్నారు మొత్తం? ఓకే, దూరుకు మొత్తం 28 ఎకరాలు మొత్తం నాగేలేసి గొర్రు 20 ఎన్ని దోసి రోటవేటర్ అంతా నీట్గా చేశా ఫస్ట్. ఫస్ట్ ఓకే సార్. ఈ ఇప్పుడు ఈ సార్ ఈ ల్యాండ్ కొన్ని ఎన్ని సంవత్సరాలు సార్ ఆ సార్ కొని? అది 2 సంవత్సరాలు సార్ సార్ కొని. అదే నాకు తణుకు నుంచి ఫోన్ చేశారు సార్ ఉదయం, సుబ్రహ్మణ్యం గారు మాది ల్యాండ్ అమ్ముతాము ఒకసారి వెళ్ళి చూడండి సార్ అంటే నేను మీ దగ్గరకు వచ్చాను సార్ నేను. ఓకే ఓకే సార్. అదేలే. ఓకే, టోటల్గా అయితే ల్యాండ్ అయితే చాలా బాగుంది సార్. మంచి పొలం కానీ మొత్తము దున్నలేదు సార్. ఎందుకని సార్? అది సార్ నేను ప్రస్తుతానికి చెప్పాను, నాకు 10 ఎకరాల పొలం ఉంది, 10 ఎకరాలు పొగా కేసా నేను. సార్ మీ సొంత పొలం 10 ఎకరాలు మీది? ఓకే. సొంత పొలం 10 ఎకరాలు. సార్ ఏమో మొత్తం ఏమి వేసుకోమో వేసుకో తిరుపతి అని చెప్పాడు సార్. ఇంకా నాకు కూలీలు దొరకదు, ఫుల్ బిజీ అనమాట ఇప్పుడు. ఓన్లీ సార్. అందుకని ఓ 10 ఎకరాలు ఏమో బాగా చేసా పొగాకు నాటాలని దాన్ని కూడా సార్. అందుకని ఇంకా మిగతా అది కూడా దున్నాలి సార్, దున్ని ఏదో ఒకటి వేయాలి. సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ 28 ఎకరాల్లో ఇప్పుడు ఈ 28 ఎకరాలు మీరే వ్యవసాయం చేస్తున్నారు? నేనే. ఓకే సార్, ఇప్పుడు ఈ 28 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు మీరు వ్యవసాయం చేస్తున్నారు సార్? నేను 10 ఎకరాలు చేస్తున్నాను సార్ ప్రస్తుతానికి. ప్రజెంట్ 10 ఎకరాలు చేస్తున్నారు. మిగతా 18 ఎకరాలు మీరు వ్యవసాయం చేయట్లేదు? మిగతా 18 ఎకరాలు మీరు వ్యవసాయం చేయట్లేదు? చేయటంలే సార్. ఎందుకని సార్? మామూలు అడుగుతున్నా, ఫ్రెండ్లీగా అడుగుతున్నా సార్. సార్ అంతా చేసేదే నెమ్మంగా 18 ఎకరాలు దీనికన్నా నెంబర్ 1 పొలము. అదే సార్ నాకు కుదరకనే సార్ చేయండి. అందుకే తోలినప్పుడు ఏమో వర్షం పడదు, వర్షం ఉన్నప్పుడు ఏమో పాలు లేకపోతున్నా నాకు కుదరక. అదే అంటే మీకు టోటల్ గా మీ సొంత పొలం కూడా ఉంది కాబట్టి చేయలేకపోతున్నారు. అవును, ఓపిక లేకనే సార్. అదే ఓపిక లేకనే చేస్తున్నారు. అవును, వీటికి ఇప్పుడు వేసిన 10 ఎకరాలకే కూలీలు దొరక అల్లాడిపోతున్నా. ఇక్కడ 10 షెడ్లు వేసి పాకాలు వేసి పొగాకి సార్ సార్ అల్లాడిపోతాను. ఇంకా మొత్తం అయితే అమ్మో సార్ మీరు చేయలేరు వాసు. అదేలే సార్, అది మీ సొంత పొలము ఈ కౌలు తీసుకున్న పొలము ఎంత చేయాలంటే అది మీ వల్ల కాదు. అయ్యేది కాదు. మీకు ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి సార్? మీకు 2 ఉన్నాయి సార్, చిన్నది ఒకటి పెద్దది ఒకటి. 2 ట్రాక్టర్లు ఉన్నారు సార్ ఇప్పుడు? ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మిగతా 18 ఎకరాలు ఇప్పుడు సేమ్ దున్నిలాగా చేయాలంటే 1 ఎకరానికి ఖర్చు ఎంత అవుతుంది సార్? అది వచ్చేసి 2000 అయింది సార్ ఎకరాకి. అంతేనా? అంటే టోటల్ గా ఈ 18 ఎకరాలకి 36000 ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది? అంతే. 36000 ఖర్చు పెట్టుకుంటే ఇందాక నేను చూసా కదా ఫస్ట్ వీడియో తీసాయి కదా సేమ్ అట్లా ల్యాండ్ అవుతుంది మీది? అంతే. ఓకే సార్. సో సార్ ఇప్పుడు ఈ 28 ఎకరాలు ఒకటే బిట్టే కదా సార్? మొత్తం ఒకటే బిట్టే సార్. 28 ఎకరాలు ఒకటే బిట్టు సార్? డైరెక్ట్ గా కార్ సేల్ అవ్వద్దు కదా సార్? డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. నువ్వు ఎలా మన చెట్లకి వెళ్ళిపోద్ది, మన అంటే చుట్టూ కూడా తిరగొద్దు మన 28 ఎకరాలలో. అంటే సార్ నేను ల్యాండ్ చూశాను, మీరు మొత్తం నాకు చూపించారు. ఓకే, కానీ మన వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను మొత్తం మిమ్మల్ని అంటే మీ అంటే ఇప్పుడు దాని గురించి నాకన్నా కూడా మీకే తెలుసు ల్యాండ్ గురించి కూడా. ఓకే, అలాగా. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మీరు దాంట్లో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి. అవును. ఆ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం మీకే తెలుసు, నాకన్నా కూడా వాసమా కదా సార్?
అందుకని అడుగుతాను, దయచేసి వేరే విధంగా అనుకోవద్దు సార్. ఎందుకంటున్నానంటే లోపలికి, ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు మీరు చూసారు కదా మళ్ళీ అడుగుతున్నారా అని మీరు అనుకోకూడదు చెప్తున్నాను సార్ నేను. సరే అడగండి సార్. ఏముంది సార్ ఇప్పుడు ఈ 28 ఎకరాల్లో మనం ఏమేమి పంట వేసుకోవచ్చు సార్? మనం సార్ మనము 10 ఎకరాలు మిరప వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు, 6 ఎకరాలు ఒరిమాగాడు ఉంది అంటే నెంబర్ 1 పొలము. 28 ఎకరాల్లోనే 6 ఎకరాలు ఒరిమాగాడు ఉంది. ఒరిబండేది సార్ ఇప్పుడు ఈ 6 ఎకరాలు ఒరిమాగాడు వేస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతాయి వడ్లు? ఎకరాకి 30 బస్తాలు అయితే అబ్బో 6 × 18 180 బస్తాలు అవుతాయి. నేనైతే 2 సంవత్సరాలు సార్ కొన్న కొత్తలు వేసినాం కదా 120 బస్తాలు అయినాయి 6 ఎకరాల్లో. 6 ఎకరాల్లో తెగులు వచ్చి ఇంకా పోయింది, 1 ఎకరా 2 ఎకరాలు పోయింది సార్. ఇప్పుడు ఫుల్ ఉండే వాటర్ సార్ 125 బస్తాలు అయింది సార్. ఇప్పుడు దాంట్లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్? దాంట్లో 4 ఉన్నాయి సార్. 4, ఒక బోర్ ఎన్ని ఇంచులు వస్తాయి సార్ వాటర్? 2 ఇంచులు వాటర్ వస్తాయి. ఇంకా మనకు దగ్గర చెరువుకి మధ్య వర్షం లేదు కదా సార్, చెరువులో ఫుల్ ఉంటే 2.5 ఫుల్ వస్తాయి. అదిలే చెరువులో వాటర్ లేవు కాబట్టి ప్రజెంట్ అయితే మనకు 2 ఇంచులు వాటర్ తగ్గవు. 2 ఇంచులు వాటర్ తగ్గకుండా వస్తున్నాయి. ఓకే ట్రాన్స్ఫార్మర్ సార్? ట్రాన్స్ఫార్మర్లు 3 ఉన్నాయి, 3 ఫేజ్ సింగిల్ ఫేజ్ ఒకటి ఉంది. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి, 3 ఫేజ్ వచ్చేలోపు 3 ట్రాన్స్ఫార్మర్లు. 3 ట్రాన్స్ఫార్ అయ్యి మన సొంతయి. టోటల్ గా మొత్తం 4 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి మన సొంత. 4 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, 4 బోర్లు ఉన్నాయి. 4 బోర్లు ఉన్నాయి. వాటర్ అయితే ఒక బోర్ సార్? ఇందాక నేను వీడియో తీసాను, వాటర్ ఎందుకు సార్ కొంచెం సన్నంగా వస్తుంది, ఎందుకు అట్లా? సార్ అక్కడ మనం ఇంకొక డమ్మీలు అంటే పొలం మన 28 ఎకరాల్లో డమ్మీలు ఉన్నాయి. అక్కడ గిడ్డజొన్నకి వెళ్ళిపోతున్నాయి. ఒకళ్ళు గిడ్డజొన్న చూసారా పశువులు? చూసాను అవును సార్. ఆడికి పోతున్నాయి. అది మన డౌన్ లో ఉంది, ఇది మనం హైట్ లో మూత తీసినాం. అవును సార్ అవును. అందుకని ఇక్కడ తక్కువ వస్తున్నాయి. అటు వెళ్ళిపోతే ఆడ మూత పెడితే ఇక్కడ ఇంకా ఫాస్ట్ వస్తాయి సార్. అక్కడ మూత కన్నా పెడితే ఇక్కడ స్పీడ్ వస్తాయి. అవును, అక్కడ వాళ్ళు ఆపలే మనం. ఓకే ఓకే, మనం వాళ్ళు అక్కడ వాళ్ళు ఆపలే మనం. అవును, అంటే టోటల్ గా అయితే ప్రతి ఒక్క బోర్ 2 ఇంచుల వాటర్ మాట కన్ఫర్మ్. కన్ఫామ్ వస్తాయి. ఓకే వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు 28 ఎకరాల చుట్టూ ఫినిషింగ్ లేదు కదా సార్? నేను చూశాను. లేదు లేదు సార్, ఫినిషింగ్ లేదు. రోడ్ డైరెక్ట్ కార్ సేల్ అయిపోతుంది. కార్ సేల్ అయిపోద్ది సార్. ఇప్పుడు మిరప వేసాం కదా, మిరపలో ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు సార్? ఇది 30 క్వింటాలు అవుద్ది. ఒక్కొక్క బస్తా ఒక్కొక్క ఎకరానికి? ఒక్కొక్క ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు. అబ్బా మామూలు విషయం కదా సార్? అది పెట్టుబడి కూడా అట్లా అయింది సార్. పెట్టుబడి అంటే కామన్ లేదు సార్, అది కామన్ చట్టాల్సింది. పెట్టుబడి మనం పెట్టేదానికి ఉంది, గట్టిగా పెట్టుకున్నాం మనకు జాగ్రత్త చేసుకొని 32 క్వింటాలు 28 క్వింటాలు అట్ట అయింది. ఇంక ఏదన్నా తెగులు బోలు వచ్చి మనకు తిన ప్రాప్తం. ఇప్పుడు నేను చేసి రియల్ ఎస్టేట్ సార్. ముందు నేను కార్ వేసుకొని మీ దగ్గరికి నేను వచ్చిన, మరి నాకు నేను ముందు పెట్టుబడి పెట్టగా సార్ ఆయిల్ వేసుకొని, అంతేగా తర్వాత కస్టమర్ తీసుకొని రావాలి. వాళ్ళు కొనుక్కుంటే మనకు 10 రూపాయలు వస్తే లేకపోతే లేదు. అన్ని అవకాశాలు కుదరాలి కదా సార్, కుదిరినప్పుడు మనం పావులొచ్చు. అది సార్, అట్లానే ఏదైనా గానీ అవును మనము పెట్టుబడి పెడితేనే ముందు మనకు తర్వాత రూపాయి వస్తుంది. అవును, ఓపిక ఉండాలి, మనకు తిన ప్రాప్తం ఉండాలి, దీంట్లో 2 ఉండాలి. ఎస్ కరెక్ట్ సార్, మంచి మాట చెప్పారు సార్ మీరు నాకు. ఓకే అంతే సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ కూడా ఎన్ని సంవత్సరాలు సార్? అది 2 సంవత్సరాలు, త్రిమూర్తి రెడ్డి గారు కొని. అదే ఆయన తణుకులే సార్, ఆయన తణుకు. తణుకు తణుకు త్రిమూర్తి రెడ్డి కదా. నాకు మార్నింగ్ నాకు కాల్ చేశారు సుబ్రహ్మణ్యం గారు, మన ల్యాండ్ అమ్ముతాను ఒకసారి వెళ్ళి చూసినాను సార్ అంటే మీ నెంబర్ ఇస్తే అప్పుడు నేను మీకు ఫోన్ చేసి నేను వచ్చి ల్యాండ్ చూసిన సార్ నేను. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు దాంట్లో ప్రజెంట్ మీరు ఏమేమి పంట వేస్తున్నారు సార్? నేను ప్రస్తుతానికి ఇప్పుడు పొగాకు నాడుతున్నా, రేపు ఎల్లుండి నాడతా. ఎల్లుండి అంగా నాట్లో ఎల్లుండి నాడతారు. అది అంతా బాగా చేసి పెట్టిన దానికోసం ఇవాళ చాలు తోలే పొగాకు నాడతా సార్. ఇవ్వగలు మన రోడ్డు అమ్మటి 3 ఎకరాల నుంచి అది జొన్న వేసా. అవును, అది వేరే వద్దు. అవును అవును అవును, లేదు జొన్న వేసా. అదేం పొగాకు నాటాలి మొత్తం. ఈ 28 ఎకరాల్లో మటుకు 4 బోర్లు ఉన్నాయి, 4 ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి, కరెంట్ ఉన్నది. కరెంట్ ఉంది. ఒక 13 చెట్లు ఎన్నో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఎర్రచందనం చెట్లు 13 చెట్లు ఉన్నాయి. సరే సార్, నా విషయం అసలు ఎర్రచందనం చెట్లు చేయండి సార్, అంతలా ఉన్నాయి సార్ అవి. సార్ అది ఇంకా వాటిని పాలన కానీ చెప్పి ఇంకా బాగా గురే దానికి ఎవరు లేక అందుబాటులో. అవునా? అక్కడ ఉన్నాయంటే గాలికి నీళ్ళకి పెరిగేది మన బోర్లుండి కానీ అక్కడ కానీ నీళ్ళు వేసుకుంటే సార్ ఇంకా ఊరే సార్ ఫుల్గా. సార్ ఇప్పుడు ఈ 28 ఎకరాలకి నీళ్ళు, ఈ 4 బోర్లు నీళ్లు సరిపోతాయి సార్? మొత్తానికి 28 ఎకరాలకు ప్రెజర్ లైన్ ఉంది, డ్రిప్ ఉంది. డ్రిప్ లైన్ ఉంది, డ్రిప్ లేదు. అదే డ్రిప్ లైన్ అయితే ఉంది, లైన్ అయితే మొత్తానికి ఉంది. నువ్వు ఎక్కడ వాళ్ళు దిపితే అక్కడ నీళ్ళు వచ్చేస్తాయి. అదిలే సార్, 28 ఎకరాలకు మటుకు వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఉన్నాయి, పైపులు ఉన్నాయి లోపల భూమిలోనే, మొత్తం పైపులు ఉన్నాయి. డ్రిప్ పైపు లోపల ఉన్నాయి సార్? మొత్తం లోపల లైన్లు, మొత్తం 28 ఎకరాలకు మొత్తం లోపలనే ఉన్నాయి సార్. నేల సాయిల్ ఎలా ఉంది సార్? అది మొత్తం రెడ్ సాయిల్ సార్, రెడ్ ఉంది, బ్లాక్ ఉంది. అంటే బ్లాక్ అంటే నల్ల రేగడు ఉంది. నల్ల రేగడు అంటే బూరిమాగాడిది.
ఉరి మాగాడిది సార్. అవును సార్, బాగానే సార్. మిరప వేసుకోవచ్చు, ఉరి వేసుకోవచ్చు, మొక్కజొన్న వేసుకోవచ్చు, పత్తి వేసుకోవచ్చు. ఈ నాలుగు పంటలు వేసుకోవచ్చు. అవును, ఈ నాలుగు పంటలు ఏ పంటలు వేసుకోవచ్చు? ఏ పంటలు నెంబర్ వన్ అది మంచి పొలం. ఓకే సార్. సార్ ఇప్పుడు సపోజ్ ఈ పొలము ఎవరైనా కౌలు తీసుకుంటే ఎంత ఇచ్చు సంవత్సరానికి? సార్ పోయిన సార్ కొనక ముందు అప్పుడైతే 2,10,000 ఇచ్చారు. ఏది ఈ ఇప్పుడు ఈ తణుకాయన కొనక ముందు 2,10,000 ఇచ్చారు సంవత్సరానికి కౌలు. ఈ 28 ఎకరాలు మొత్తానికి కలిపి 2,15,000 ఇచ్చిండ్రు. అవును, సంవత్సరానికి 2,10,000. ఇంకా సార్ ఏదో కొన్నాడు, ఇంకా మనం చిన్నదాని పెద్దదాని సార్ పలుకుతున్నాము, సరే తిరుపతి వేసుకోమని ఏదో అలా. అదే సార్, మీకు ఒక అండర్స్టాండ్ బట్టి మీరు ఏదో ఇచ్చుకుంటే తీసుకున్నది వేరే విషయం అది. అవునవును సార్, అక్కడ ఉంటారు, నేను ఇక్కడ ఉంటా కాబట్టి. అవునవును సార్, అవును సార్, ఆయన ఏదో ఇస్తున్నాడు మీరే తీసుకున్నారు వేరే విషయము. ఓకే సార్, మంచి మాట చెప్పారు సార్. సో సార్ ఇప్పుడు టోటల్ గా ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ఇది ప్రకాశం జిల్లా సార్. ప్రకాశం జిల్లా ఏ మండలం కింద వస్తుంది సార్? మండలం మార్కాపురం మండలం. మార్కాపురం సార్, మార్కాపురము రైల్వే స్టేషన్ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్? కరెక్ట్గా 4 కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుండి మన ల్యాండ్ కాడికి. ల్యాండ్ దగ్గరికి 4 కిలోమీటర్లు. ఓకే సార్. ఇప్పుడు నేను ఇందాకొచ్చి తార్ రోడ్ ఉంది కదా సార్? ఆ తార్ రోడ్ నుంచి ల్యాండ్ కాడికి ఎంత దూరం వస్తుంది సార్? అటు 5 కిలోమీటర్లు వస్తుంది, ఇంకొక కిలోమీటర్ పెరుగుతుంది మనకు. అది షార్ట్ కట్ నేను చెప్పింది, 4 కిలోమీటర్లు అనేది రైల్వే స్టేషన్ నుంచి మనేరుపల్లె మన పొలం దగ్గరకు వస్తుంది సార్. ఇదేమో ఊర్లోకి వచ్చి ఊర్లో నుంచి పోవాలి, ఇటు చుట్టూ తిరిగినట్టు రావాలి తార్. ఓకే సార్, అర్థమైంది. అది ఓకే సార్, వెరీ గుడ్ సార్. అయితే మామూలుగా అయితే 4-5 కిలోమీటర్ వస్తుందా? అంతే, 4-5. 4 కానీ 5 కానీ వస్తుంది. అంతే, అంతే, అంతకంటే ఎక్కువ రాదు కదా సార్? అంతకంటే ఏం లేదు, మన అంతకంటే ఏమి ఉండదు. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. కారు అయితే మడుగు డైరెక్ట్ సేల్ అయిపోతుంది. కారు ఇందా చూశారు కదా సార్, రైంట కారు సేల్ అయిపోతుంది. చూశాను సార్, కానీ మన వాళ్ళకి అర్థం కావాలి కదా సార్, అందుకని. లారీలు పోతాయి, టాటర్లు పోతాయి మొత్తం. ఇంకా అవును సార్, అవునవును. టర్బో కూడా పోతుంది, మిరగాలు వేసుకున్నప్పుడు వస్తుంది కదా, టర్బో కూడా మన సేల్ అయిపోతుంది. అవును సార్. సార్ ఇప్పుడు త్రిమూర్తి రెడ్డి గారు ఎకరం 15 లక్షలు చెప్తున్నారు, అక్కడ ఎకరం 15 లక్షలు ఉందా సార్? ఉంది సార్, 15 అయితే లేదు కానీ ప్రస్తుతానికి 13 కొనుగోలు జరుగుతుంది, అమ్మకం జరుగుతుంది. 13కి అయితే అందరు కొంటారు, ఇస్తారు. అదేలే, అది 15 లక్షల మటుకు త్రిమూర్తి రెడ్డి సార్ ఏం చెప్పాడంటే, సుబ్రహ్మణ్యం నేను 15 చెప్తున్నా సుబ్రహ్మణ్యం అన్నాడు. మీరు ఎంతకైతే కొనొచ్చు సార్? ఫ్రెండ్లీగా అడుగుతున్నాను. ఇంకా సార్ అంటే ఇక్కడ చెక్కలు కొండలు ఇవన్నీ 13 లక్షలు సార్, రోడ్లు ఉంటాయి, మట్టి రోడ్లు ఉంటాయి సార్, ఒకటే బిడ్డి కాబట్టి కొనసు. మీరు కూడా 13-13.5 ఇంకా మీరు చూశారు కదా సార్, చూసాను సార్ వాళ్ళని బట్టి నచ్చితే ఆయన ఇచ్చేదాన్ని బట్టి మూమెంట్ ఉంటుంది సార్. అదే వాస్తవం, మీరు మీదేముందిలే అదే వాస్తవం, ల్యాండ్ ఓనర్ ఆయన కదా. కానీ ఒకటి సార్, మనకు కానీ వెలుగొండ ప్రాజెక్ట్ వచ్చినా మార్కాపురం జిల్లా అయినా మీకు 25 లక్షలన్నా పొలం దొరక సార్. మర్చిపోయినా సార్, ఇప్పుడు పక్కన వెలుగొండ ప్రాజెక్ట్ కాలం ఉందా? చిన్న కాలం ఉంది పక్కనే, ఒక 5 ఎకరాలు పెట్టు, రైల్వే ట్రాక్, రైల్వే ట్రాక్ అంటే పిల్ల కాలవ. ఓకే, అంటే ఇప్పుడు మన ల్యాండ్ అనుకుని ఎంత దూరం ఉండొచ్చు? 5 ఎకరాలు పెట్టు అంతే, అంటే 1 కిలోమీటర్. 1 కిలోమీటర్? అంతే, 1 కిలోమీటర్ లోపే ఏం కాలం అంటే వెలుగొండ ప్రాజెక్ట్ కాలవ. వెలుగొండ ప్రాజెక్ట్ చిన్న కాలవ. చిన్న కాలవ, ఓకే. ఆ కాలవ ఉంది, రైల్వే ట్రాక్ ఉంది. అది మీరు చెప్పేది ఏంటంటే ఆ కాలవ వచ్చిందంటే ఎకరం 25 లక్షలని ఆశ్రయం లేదంటారా? అసలు అందేవాడు ఉండడు సార్, 4-10 ఎకరాలు ఉంది కానీ నేను అసలు వేసేవాళ్ళు ఉంటారు. కౌలుకి ఇచ్చిన ఆ డబ్బులు వస్తాయి మనకు. అవునా? ఎకరాకు 10,000-20,000 కౌలు. ఇప్పుడు మామూలుగానే 6-7,000 నీళ్ళు ఉన్న దానికి ఫుల్గా. నీళ్ళు ఉందానికి 6-7,000 ఎకరం కౌలు. 6-7,000 ఎకరా. రేపు వెలుగొండ ప్రాజెక్ట్ కాలం వచ్చిందంటే 20,000 అన్న దాంట్లో తిరుగులేదు. ఎకరా ఏముంది సార్, ఎకరా వేసుకుంటే ఇప్పుడు ఇలా మిరగాయలు వేసినా కూడా 3-4 లక్షలు అవుతాయి. 2 లక్షలు ఖర్చు పోయినా 2.5 లక్షల దాకా మిగులుతాయి. అవును సార్, అది వాస్తవమే. 20,000 పెట్టేది ఏముంది కౌలు? అవును సార. రైల్వే స్టేషన్ నుండి మటు కరెక్ట్గా 4-5 కిలోమీటర్ వస్తారు మార్కాపురం రైల్వే స్టేషన్ నుంచి. అసలు 4 కిలోమీటర్లు ఖచ్చితంగా సార్, మన చేయలేక ల్యాండ్ లేక 4 కిలోమీటర్లు. అవును సార్, అదేలే. నువ్వు మన ఊర్లోకి ఇటు చుట్టూ తిరిగి రావాలంటే 5 కిలోమీటర్లు. అదేలే, మన ఊర్లో కొంచెం చుట్టూ తిరిగి రావాలన్నమాట 5 కిలోమీటర్ వస్తుంది. 5 కిలోమీటర్లు అంటే 1 కిలోమీటర్ డిఫరెన్స్ వస్తుంది. అంతే. అవును సార్. సార్ ఈ షార్ట్ కట్ లో వచ్చిన డైరెక్ట్ కారు వచ్చేలోకి వస్తుంది సార్? కారు అసలు బస్సులు మొత్తం అటే తిరిగేది లారీలు అన్ని. అవునా? మట్టి రోడ్డు, పెద్ద విశాలమైన రోడ్డు, మంచి రోడ్డు, బాగుంటది నీట్ గా. ఓకే ఓకే ఓకే, ల్యాండ్ పక్కన ముద్దులపల్లి అని ఉంది. వాళ్ళందరూ ఇక్కడ మన ఊర్లోకి రాకుండా అటు డైరెక్ట్ గా వాళ్ళ షార్ట్ కట్ లో రైల్వే స్టేషన్ వెళ్ళిపోతారు. అవును సార్.
ఓకే సార్, మీరు ఉదయం నుంచి బాగా కష్టపడి ఉంటారు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి. అట్లా కదా సార్, ఎందుకంటే ఉదయం నుంచి మీరు కొంచెం పొలాల్లో ట్రాక్టర్లు 10 ఎకరాలు పొలం వేస్తున్నారు కాబట్టి కష్టపడి ఉంటారు. 2 ట్రాక్టర్లు ఉన్నాయి. మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.